नमस्ते अंडी, वेलकम टू माय ग्रैंडमास टेरेस गार्डन। ग्राफ्टेड मैंगो प्लांट्स स्टार्टिंग फ्रॉम 40 रुपीस। ఈ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదండి, ఏదో నర్సరీకో గార్డెన్కో వెళ్ళాము అని. ఎస్, మనకు గెస్ట్ చేసింది కరెక్టే. సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉన్న ఒక ఓల్డెస్ట్ పార్క్కి వెళ్ళాము. అదేనండి పబ్లిక్ గార్డెన్, నాంపల్లిలో ఉన్న పబ్లిక్ గార్డెన్ విజిట్ చేశాను. ఇక్కడ దసేరి మ్యాంగో వెరైటీ 40 రూపీస్లో ఉందండి, గ్రాఫ్టెడ్ మొక్కలు. మల్లికా వెరైటీ ఏమో 70 రూపీస్లో ఉందండి. ఇక్కడ దసేరిలోనే మరి ఇంకా కొంచెం బిగ్ ప్లాంట్స్ ఇవి, ఇవేమో 70 రూపీస్లో ఉన్నాయి. ఈ ప్లాంట్ చూసారా, మన ఇండోర్ ప్లాంట్ పెంచుకునే మొక్క ఎంత పెద్దదిగా పెరిగిందో. ఇక ఇప్పుడు మనం చూస్తున్నది పునాస మామిడి అండి. ఇదేమో బంగినపల్లి, బాన్సన్ మ్యాంగో అంటే బంగినపల్లి అన్నమాట. రాయల్ స్పెషల్ మ్యాంగో అని ఉంది చూసారా, అదేమో పునాస మామిడి. సంవత్సరానికి 2 కాపులు వస్తుందండి, 2 ఇయర్స్ నుంచే మనకి క్రాప్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. పబ్లిక్ గార్డెన్లో అంటే 2 ప్లేసెస్లో వాళ్ళు మనకి మొక్కలను సేల్ చేస్తారండి. ఒక ప్లేస్లోనేమో ఇలా అన్ని ఇండోర్ మొక్కలు, మనం అవుట్డోర్లో పెంచుకునే మొక్కలు, రోజెస్, చామంతులు, లోటస్, ఇవన్నీ ఒక దగ్గర సేల్ చేస్తారన్నమాట. ఇక్కడ చూసారా స్నేక్ ప్లాంట్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర. ఒక్కొక్కసారి వెళ్తే కనుక మనకి సీజనల్ ఫ్లవర్స్ కూడా చాలా మంచి సీజనల్ ఫ్లవర్స్ చాలా తక్కువ ప్రైసెస్లో, అంటే మనము రోడ్ సైడ్ కానీ ఇంకా మన దగ్గరలో నర్సరీలో కంపేర్ చేస్తే కనుక చాలా తక్కువ ప్రైసెస్కి దొరుకుతాయండి అక్కడ మనకి. ఇవన్నీ మన స్నేక్ ప్లాంట్లో వెరైటీస్ అన్నమాట. వింటర్ ప్లాంట్స్ కానీ సీజనల్ ఫ్లవర్స్ కానీ అలాంటి ప్లాంట్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, బట్ ఎట్ ప్రజెంట్ మేము వెళ్ళినప్పుడు మరీ ఎక్కువ కనిపించలేదు. ఈ మొక్క కూడా చూడండి ఎంత బాగుందో కదా. మనం జస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న ఇంటి ముందు ఒక్క కొండీలో ఒక మొక్క పెట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మనకి ఇక్కడ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ కూడా సెల్ చేస్తున్నారు. ఇంకా మీకు గిన్నె మాలతి తెలుసా అండి, మాలతి మధ్యలో ఇక్కడ ఒక వైట్ ఫ్లవర్ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. వీళ్ళ దగ్గర బోగన్విల్లియాలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనము చాలా ఇయర్స్ ప్లాంట్ కావాలి అంటే కొంచెం ఎక్కువ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ ఏమో చింత చెట్లు. మనకి వీళ్ళ దగ్గర కూరగాయల నార్లు కూడా దొరుకుతాయండి. వంగ, టమాటా, మిర్చి, క్యాప్సికము, చెర్రీ టమాటా, బంతి నారు ఇలాంటివి కూడా నార్లు దొరుకుతూ ఉంటాయి. ఇవి రోజెస్ అండి, ప్రస్తుతానికైతే ఎక్కువ లేవు. కొన్ని మొక్కలకి బోర్డ్స్ పెట్టున్నాయండి, మీరు చూడండి రేట్లు అవి కూడా తెలుస్తున్నాయి మనకి, ప్రైసెస్ అవి. మనము లాస్ట్ బోన్సాయి వెరైటీస్లో ఫైకస్లు చూసాం కదా అండి, 2-3 వెరైటీస్ ఆఫ్ ఫైకస్ చూసాం కదా. వీళ్ళ దగ్గర కూడా 2 వెరైటీస్ ఆఫ్ ఫైకస్ ఉన్నాయండి. ఎటువంటి కనిపిస్తున్నాయా మీకు? ఫైకస్ బెంజమిన్, ఇంకొక ఫైకస్, 2 వెరైటీస్ ఆఫ్ ఫైకస్ ఉన్నాయి. మనం ఇవి తీసుకొని కూడా మనము బోన్సాయి కావాలంటే కనుక చేసుకోవచ్చు. మనకి పబ్లిక్ గార్డెన్లో ఉంది సపోటా, జామ, వెలగ, వెలగ పండు మనం వినాయక చవితికి పెడతాం కదండి, వెలగ, పువ్వు వెలగ ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సెల్ చేస్తారండి. బట్ అట్ ప్రజెంట్ నాకు అవి కూడా కనిపించలేదు, స్టాక్ లేవనుకుంటా. మేబీ మీరు వెళ్ళి విజిట్ చేస్తే కనుక అక్కడ మనకు కావాల్సిన మొక్కలు తీసుకోవచ్చండి. ఇది మాత్రం చాలా బాగుందండి చూడండి కదా, గ్రీన్ మీద వైట్ కలర్తో దీంట్లో ఒక పువ్వు లాంటిది కూడా వచ్చిందండి, చాలా బాగుంది చూడటానికి. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. ఒక చిన్న బొప్పాయి చెట్టు కండి బోల్డ్ అన్ని కాయలు కాసాయి. ఒక 3-4 ఫీట్ హైట్లో ఉన్న చెట్టుకి ఇన్ని కాయలు ఉన్నాయి. ఈ చెట్టు ఏంటో గుర్తుపట్టగలరా? గెస్ చేయండి చూద్దాం.
पिंक फ्लावर्स చూడగానే అర్థమై ఉంటుంది కాయలు కూడా కనిపిస్తున్నాయి చూడండి అవునండి చెర్రీ ప్లాంట్ ఇది చెర్రీకి చెర్రీస్ అలా కాసాయనమాట అది కాస్త పండుతే కనుక రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతుంది ఇవేమో దసరాకి బతుకమ్మలకు వాడే తంగిడి పూలండి ఈ పూలు చూసారా ఎంత బాగున్నాయి కదా చాలా క్యూట్ గా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి ఒక వర్టికల్ దాంట్లో ఇవా ఈ మొక్కలన్నీ పెంచారు చూడడానికి చాలా బాగుంది ఇక్కడ మనకి కోకోపీట్ నీమ్ కేక్ మట్టి వర్మీ కంపోస్ట్ ఇవన్నీ కూడా అమ్ముతారండి వర్మీ కంపోస్ట్ ఒక బ్యాగ్ వచ్చేసి 280 రూపాయస్ చేంజ్ ఉంది 300 లోపే సో అవి కూడా మనం తీసుకోవచ్చు ఇది సండే ఓపెన్ ఉంటుందండి మండే హాలిడే టైమింగ్స్ అవి కూడా బోర్డ్ మీద ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఆ గ్రీనరీ అది చూసారా అండి ఎంత బాగుందో కదా ఇక్కడ మనకి పిట్టల సౌండ్లు కాకులు ప్యారెట్స్ వీటన్ని సౌండ్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది గ్రాఫ్టెడ్ మొక్కలు అంత తక్కువ ప్రైస్లో నాకు తెలిసి మరి ఎక్కడ దొరకవండి ఈసారి అటు వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ